నిర్మల్ జిల్లా కేంద్రంలో అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు క్రోడ దులిపించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టి బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో సుమారు 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి నుజ్జునుజ్జు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లను మార్పిడి చేయించి అధిక శబ్దంతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటారు వాహనాల సైలెన్సర్ల మార్పిడిపై అవగాహన కల్పించేందుకే ఈ చర్య చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఇందులో పట్టణ సీఐ మల్లేష్, ట్రాఫిక్ ఎస్ఎల్ దేవేందర్, రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొందరు ద్విచక్ర వాహనం యువకులు వారి యొక్క మోటార్ సైకిళ్లకు హై సౌండ్ వచ్చే సైలెన్సర్ ను బిగించడం లేదా ఫైరింగ్ సౌండ్ లేకపోతే బ్లాస్టింగ్ సౌండ్ ఇట్లా వివిధ రకాల సౌండ్స్ వచ్చే సైలెన్సర్ ను బిగిస్తూ బండ్లు తింపుతూ నిర్మల్ టౌన్ లో నిర్మల్ డివిజన్ లో కొందరు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి వచ్చిన సైలెన్సర్ ను తొలగించి హై సౌండ్ వచ్చే సైలెన్సర్ పెట్టడం మూలంగా శబ్ద కాలుష్యంతో పాటు అందరికీ పబ్లిక్ న్యూసెన్స్ కూడా అవుతుంది. కాబట్టి మేము ఇటీవల ఈ మా ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ మరియు రాజశేఖర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది నిర్మల్ టౌన్ సిఐ మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఒక 100 వరకు ఈ కంపెనీ సైలెన్సర్ తొలగించి వేరే హై సౌండ్ వచ్చే సైలెన్సర్ పెట్టిన వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి యొక్క సైలెన్సర్లను తొలగించి ఈరోజు శివాజీ చౌక్లో అవన్నీ ఆ సైలెన్సర్ అన్నింటినీ రోడ్ రోలర్తో డ్యామేజ్ చేయడం జరిగింది. మేము ఈ ద్విచక్ర వాహనాలు ఎవరైతే ఈ హై సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఫైరింగ్ సౌండ్ రకరకాల సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి యువకులు ఎవరైతే నడుపుతారో అట్టి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దాన్ని ఓనర్పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆ వాహనాన్ని ఆర్టీఓ కూడా పంపించడం జరుగుతుంది. మేము బైక్ నడిపే వారికి విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా వేరే సైలెన్సర్ బిగించే అధికారం మనకు లేదు. కాబట్టి ఆథరైజ్డ్ సైలెన్సర్ మాత్రమే ఉపయోగించాలి. మన పబ్లిక్ను ఆకర్షించడానికి లేకపోతే కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర కొందరు పిల్లలు ఈ హై సౌండ్ వచ్చే సైలెన్సర్ను బిగిస్తూ వాటితో న్యూసెన్స్ చేసి చెబుతున్నారు. వారిపై నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట నిర్మల్ డివిజన్లో ఈ హై సౌండ్ వచ్చే సైలెన్సర్ గల వాహనాలు ఎట్టి బస్సులు అలో చేయము. దయచేసి మీ పేరెంట్స్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలు హై సౌండ్ వచ్చే సైలెన్సర్ను బిగిస్తే వెంటనే దాన్ని తొలగించండి. లేదంటే అనవసరంగా మీ వాహనం సీజ్ చేయడంతో పాటు వాహనం నడిపిన వాళ్ళపై కూడా కేసు నమోదు చేయబడుతుంది. కాబట్టి